తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవిఎఫ్ తో శంకర్ శ్రీనివాసరావు కబడ్డీ శ్రీని గారిని వంగవిడి మోహన్ గారు ముఖ్యంచరుణ్ణి ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెడతాకి అడప చెంది గారు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ తెలుగు భాష సంఘం అధ్యక్షుడు విజయబాబు గారు వైఎస్ఆర్ పార్టీలో ఉండి ఇవాళ కాపు కులాన్ని తాకట పెట్టి కాపుల గురించి ఏళనగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి గురించి కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటున్నాము 1988వ తారీఖున డిసెంబర్ 23 నుంచి 25 వరకు ఆయన రంగాగారితో నిరాసక్తి చేసినప్పుడు ఆ తర్వాత ఈ కృష్ణా జిల్లాలో నా మద్దతుగా 25వ తారీఖున నన్ను లేపి కంగిపాడు బడ్డపాడు తోటలవల్లి వీరంగలాకులు పాములు పంపించి నాకు మద్దతుగా దండలేసి నువ్వు రమ్మనమని అంటే నన్ను పెనవలూరులో అటాక్ చేయబోతే కార్లన్నీ కంగిపాడులనే కార్లన్నీ వదిలేసి బెదవాడు తీసుకురావడం జరిగింది ఆ తీసుకొచ్చినాక ఆ తర్వాత వంగవీడి మోహన్ రంగ గారు ఏంటి శ్రీనివాస ఏమిటి క్రిటికల్ పొజిషన్ ఉందంటే వాతావరణం ఈ నైట్ అని చెప్పండి ఈలోపే వసంత నాగేశ్వరరావు గారు మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు గారు ఫోన్ చేసి రంగ గారు మొత్తం అంతా కూడా తెలుగుదేశం నాయకుల ఇళ్ళ దగ్గర మినిస్టర్ల దగ్గర ఇళ్ళ దగ్గర బందోబస్తు పెడుతున్నారు దయ్యుంచి మీరు లెగిసిపోండి ఈ నైట్ మీకు గడవడం కష్టం అని చెప్పంటే నేను పక్కనే కూర్చున్నాక కంగిపడి నుంచి వచ్చినాక నేను పిరిగి బందలా లేచి పరిగెత్తి పారిపోయే మనిషిని కాదు సావైనా బతికైనా నేను రెడీ నాకు తెలుసు ఈ నైట్ నేను ఉంటానో ఉండనో అని చెప్పిన సంగతి నాకు అందరూ మెసేజ్ పెట్టడం జరిగింది ఫోన్ మాట్లాడడం జరిగింది కనుక ఏంటంటే నేను అలా భయపడే మనిషిని కాదు అని చెప్పినప్పుడు వసంత నాగేశ్వరరావు గారు ఎంత బతిమనలో కూడా లేగల అలాంటి పరిస్థితుల్లో ఈ మధ్యన వంగవీడి మోహన్ రంగా గారికి దేవినేని నెహ్రూ గారికి మధ్యన గొడవలు జరిగినప్పుడు అంతకుముందు ఇవే ఆర్నేట్ చేస్తూ ఆ తర్వాత ఈ గొడవలు చూసి విజయవాడ నుంచి పారిపోయినటువంటి వ్యక్తి విజయబాబు గారు ఇవాళ విజయబాబు గారు డిబేట్లో కూర్చుని నువ్వు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు భాష సంఘం అధ్యక్షుడు పదవిస్తే తీసుకో అంతవరకే కానీ కాపుల గురించి కానీ రంగగారి గురించి మాట్లాడే అధికారం నీకు లేదని ఈయన ఒక టీవీ 9 డిబేట్లో మాట్లాడతాడు ఆ రోజు నేను పెదవాడ సిటీలో నేను బతుకుంటే నేను ఉన్నట్టుగైతే పెదవాడ సిటీలో నేను ఉన్నట్టుగైతే నాకు పోలీస్ డిపార్ట్మెంట్తో అందరితో పరిచయాలు ఉన్నాయి నాకు ఎమ్మటే నేను మాట్లాడినప్పుడు ఎమ్మటే పోలీసు వారు నాకు చెప్పేవాళ్ళు నేను రంగారిని లేపించేవాడిని రంగారి బతికుండేవాడు నేను పెదవాళ్ళ లేకపోవడం వల్ల రంగారు చచ్చిపోయారు అని చెప్పని మాట్లాడుతున్నావే నీ సాయంత నువ్వెంత నీ బతికెంత నేను అడుగుతున్నా విజయవాడ సిటీ కాదు ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలో ఎక్కడ ఏది జరిగినా వంగవీడి మోహన్ రంగారికి మెసేజ్ లేకుండా తెలియకుండా ఉండదు అలాంటిది నువ్వు డిబేట్లో కూర్చుని ఒక వంగవీడి మోహన్ రంగా గారిని డిగ్రేడ్ చేసి నేనుంటే పోలీస్ డిపార్ట్మెంట్తో నాకు మెసేజ్ ఉండేది ఆయన బతికేవాడు ఆయన నేను లేకపోవడం వల్ల ఆయన చచ్చిపోయాడని చెప్పని పిచ్చ మాటలు మాట్లాడితే సహించేది లేదని చెప్పి విజయబాబుని పరోక్షంగా నేను తెలియపరుస్తున్నా ఏ నీకు మాట్లాడితే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ కలిస్తే నీకేంటి బాధ తెలుగుదేశం పార్టీ కలుస్తుందో జనసేన కలుస్తుందో వాళ్ళిద్దరు ఇష్టం మీకు భయపడి మీరు ఎందుకు భయపడుతున్నారు ఒక మనిషి గురించి ఎప్పుడు 10 సార్లు చెప్తే మీరు భయపడుతున్నట్టు అదే పరిస్థితి ఆ మనిషి గురించి పట్టించుకోకపోతే మీరు మీ విజయం మీరు సాధించుకోవచ్చు ఇవాళ నీకు తెలుగు భాష సంఘం అధ్యక్షుడు ఇచ్చారని చెప్పని ఉద్దేశంతో నువ్వు మాట్లాడుతున్నావే నీకు సిగ్గు శరం లేదా నువ్వు రంగారంచని అని చెప్పనున్నావే ఏ విజయవాడ సిటీలో కానీ కృష్ణా జిల్లాలో కానీ మొత్తం అంతా కూడాను కలెక్టర్ ఆఫీస్లో కానీ విజయకృష్ణ సూర్ బజార్లో నేను కానీ మొత్తం అంతా కలిసి వంగవీడి మోహన్ రంగారి జిల్లా పేరు పెట్టాలని చెప్పన్నప్పుడు మేము పోరాటం చేస్తున్నప్పుడు ఎక్కడ ఏ సందులో దాక్కున్నావో విజయబాబు నేను అడుగుతున్నా నీకు సిగ్గు శరం ఉంటే ఇప్పటికైనా మారు నువ్వు వైసీపీకి తాకట పట్టి కాపుల గురించి తిట్టడం కానీ పవన్ కళ్యాణ్ తిట్టడం కానీ రంగగారి గురించి చెడుగా మాట్లాడితే నీ అమరావతి రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడు నేను చెప్తున్నాను ఏ సందులో గొంతులో కూడా నువ్వు తిరగని చెప్పని కూడా తెలియపరుస్తున్నాను ఈ విధానాన్ని నువ్వు మార్చుకుంటే మంచిది మార్చుకోకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పని మనసుపూర్తిగా చెప్తున్నాను ఇప్పటికైనా గుర్తుంచుకొని నువ్వు విధానాలు మార్చుకొని నువ్వు టీవీపై డిబేట్లో కూర్చున్నప్పుడు చాలా చక్కగా మాట్లాడతా ప్రయత్నం చేయి ఏ నీకు సిగ్గు శరం లేదు ఏ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటి కాపు తెలగ బలిజ ఒంటరి కులాలు మొత్తం అందరూ కలిసి వస్తే వాళ్ళందరూ కలిసి నేను సంవత్సరానికి 1000 కోట్లు ఇస్తాను 5 సంవత్సరాలు 5000 కోట్లు ఇస్తానని చెప్పన్నాడు చంద్రబాబు నాయుడు గారు కాపులను కూడా బీసులో చేరుస్తానని చెప్పన్నాడు ఆఖరికి కాపులను కూడా బీసులు చేరుస్తానని చెప్పిన వ్యక్తి చివరికి కాపులకు 5% రిజర్వేషన్ ఇస్తే అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి అది రిజర్వేషన్ కూడా ఇవ్వనివ్వకుండా చేసింది మీ జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం కాదా అన్నది నేను ఊరేగుతున్నా అలాగే 1140 కోట్లు కాపు పిల్లలకు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే కాపు తెలగ బలిజ ఒంటరి పిల్లలకి నేను కాపును బీసులో చేర్చను కానీ
ఒక్కో సంవత్సరానికి 2000 కోట్లు ఇస్తాను 5 సంవత్సరాలు 10000 కోట్లు ఇస్తానని చెప్పారే ఈ 10000 కోట్లు ఎడిపోయినాయి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నావు విజయబాబు ఇప్పుడు ఈ విషయం కాపులకు 10000 కోట్లు ఇస్తానన్నాడు మీ నాయకుడు ఏమి ఇచ్చాడో అది అడగడం నేర్చుకో సిగ్గు శరం ఉంటే అంతేగాని రంగారెడ్డి గురించి కానీ కాపుల గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు గురించి కానీ మాట్లాడితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొస్తాయి 1988లో ఎంత ఇబ్బంది పెట్టారో కాపులను ఎస్సీ బీసీ మైనారిటీ కాపు నాయకుడు అయినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన బడుగు బలిగిన వరకు ఆశా జ్యోతి ఆయన ఒకే రోజున ఆ మాట అన్నాడు నన్ను ఎంత హింసిస్తున్నారు నేను చచ్చిపోయినా ఈ ప్రభుత్వాన్ని దించుతాను బతుకున్నా ఈ ప్రభుత్వాన్ని దించుతాను అని చెప్పి ఆ రోజున వంగవీటి మోహన్ రంగ అన్నాడు ప్రభుత్వాన్ని దించాడు ఇవాళ మీరు చేస్తున్న ఈ రాష్ట్ర ఆరాచకాలు అన్నిటికీ కూడా రాబోయే 24 సంవత్సరంలో ఈ ప్రభుత్వం దిగుతుంది ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చింది వచ్చి చేరుతుంది కాపు తెలగ బలిజ ఒంటరి ఎస్సీలు బీసీలు మైనార్టీలు మా దమ్మేంటో చూపిస్తామని చెప్పని సభముఖంగా తెలియపరుస్తున్నాను ఇక నుంచైనా నేను నో రాజుపూలో పెట్టుకుంటే మంచిదని చెప్పని విజయబాబుకి రాధారంగ మిత్రమండలి తరఫున హెచ్చరిస్తున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు బుల్లెడి ధర్మారావు రాధారంగ మిత్రమండలి కృష్ణా జిల్లా అధ్యక్షుణ్ణి మాది మచిలీపట్నం రంగాగారు పుట్టింది కాటూరైనా ఆయన రాజకీయ ప్రస్థానం విజయవాడ ప్రారంభమైనా రంగాగారి అడ్డ బందరి గడ్డ ఎందుకంటే రంగాగారికి కుడి ఎడమ భుజాలు అంబులు గారు చలమలజడ్ జగన్ గారు మా మేనమామలే ఈ మధ్యనే అంబులు గారు కాలం చేయడం జరిగింది మా జగన్ గారు ఉన్నారు వాళ్ళ తాతనంత వాళ్ళ తర్వాత మచిలీపట్నంలో 35 సంవత్సరాల నుంచి రాధారంగ మిత్రమని నడిపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు రాధారంగ కమిటీని అన్ని కులాలను కలుపుకుని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని కులాలు బడుగు బలహీన వర్గాలు అట్టడుగు వర్గాలు అందరూ కూడా కలుపుకుని రాధారంగ మిత్రమండలి నడిపిస్తూ నేను రంగాగారి కార్యక్రమాలు చేస్తూ ఎవరికి కష్టం వచ్చినా బీసీలకి ఈ నేనంటూ ఉన్నానంటూ నా చేతనైన సహకార సహాయ సహకారాలు అందిస్తూ ముందుకెళ్తున్నామండి అలాగే మరి గత కొంతకాలం క్రితం మరి రంగాగారి గురించి మాట్లాడి కాపులు ఎవరో మరి పవన్ కళ్యాణ్ గారు వెనకాల లేరు మరి వైసీపీ వెనకాలే ఉన్నారు చెప్పడానికి మీకు ఏ విధంగా నోరు వచ్చిందో విజయబాబు గారు కానీ ఆయన వెనకాల ఉన్న వైసీపీ తొత్తులు కానీ ఒకటే నేను సూటిగా అడుగుతున్నా మీకు గతంలో కాపులు గుర్తుకు రాలేదా కాపులు ఎమ్మెల్యేలుగా ఉండి 34 మంది కాపులు ఉన్నారు వైసీపీలో అందరం గెలిపించాం ఆనాడు రాధారంగ మిత్రమని రంగాగారి అభిమానులందరం కూడా కలిపి మీ అందరినీ శాసనసభ పంపించింది మేమే రాధారంగ మిత్రమని రంగాగారి అభిమానులు 1 కోటి పైగా ఉన్నారు అన్ని కులాల్లో ఉన్నారు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి మీకు 151 సీట్లు కట్టబెట్టాం మీరు మాకు చేసింది ఏంటి మా ఆరాధ్య దైవమైన అందరి గుండెల్లో గూడు కట్టుకున్న మా అన్న వంగవీటి మోహన్ రంగా గారి జిల్లా పేరు పెట్టమని విజయవాడ మేము అడిగితే మా బెందర పదపాలేరుగా ఉన్నారుగా పేరు నాయన మీ అందరూ తెలిసిన విషయమే అభ్యంతరాలు ఉంటే అప్లికేషన్లు పెట్టుకోండి అన్నాడు రాష్ట్ర వ్యాప్తంగా 7000 అప్లికేషన్లు అందించాం అభ్యంతరాలు ఉన్నాయి రంగాగారి జిల్లా పేరు పెట్టండి అని ఎవరైనా ఒక్కడ స్పందించారా అప్పుడేమైపోయారు మీ కాపు నాయకులు విజయబాబు 7000 అప్లికేషన్ ఇచ్చాం చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ఆ అప్లికేషన్లన్నీ బుట్టదాఖలు చేసిన ఘనత మీది కాదా అని సూటిగా అడుగుతున్నా అప్పుడేమయ్యారు ఈ కాపులు రంగాగారి జిల్లా పేరు పెట్టమని అడగలేని దద్దములు మీరా వైసీపీ వెనకాల ఉందన్నారు ఈ రోజున ఖచ్చితంగా చెప్తున్నాం రంగాగారి అభిమానులు కానీ రాధారంగ మిత్రమండలి ముక్తఖండంగా ఒకటే మేము చెప్తున్నాం మీ అందరికీ ఆనాడు రంగాగారు ఏ విధంగా అండగా ఉండి బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండి నిలబడ్డాడో అదే రీతిలో అదే స్థాయిలో ఈ రోజున మనకంటూ ఒక నాయకుడు వచ్చాడు ఆయనే పవన్ కళ్యాణ్ ఈ పవన్ కళ్యాణ్ గారికి రాధారంగ మిత్రమని ఎప్పుడో మేము అండగా ఉంటున్నామని మేము ప్రకటించడం జరిగింది ఈ రాధారంగ మిత్రమనితోనే మా అరంగేట్రం స్టార్ట్ అవుతుంది ఒకటేనండి పవన్ కళ్యాణ్ గారికి అన్ని కులాల్లో ఉన్నారు ఏమండి ఎవడైనా అన్యాయంగా అడ్డగోలుగా అక్రమంగా సంపాదించిన వ్యక్తులు మనం ఎంతోమంది చూసాం వేల కోట్లు సంపాదించారు మంత్రులు కానీ వీళ్ళందరూ ఎవడైనా ఒక్కడ 100 రూపాయలు ఇచ్చారా మీ గుండెల మీద చేయి చెప్పండి అలాంటిది మా పవన్ కళ్యాణ్ గారు ఎండనక వాననక రేత్రనక పగలనక కష్టపడి 40 కోట్లు సొంత డబ్బు సంపాదించి కులం చూడాల మతం చూడాల ఆత్మహత్య చేసుకున్న రైతులకి ఒక్కొక్కరు తల 1 లక్ష రూపాయలు ఇచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారిదే మత్సలేని మహకుటం లేని మహోన్నత వ్యక్తి ఎవరన్నా ఉన్నా అంటే వైట్ కాలర్ పవన్ కళ్యాణ్ గారి గుర్తుంచుకోండి రంగాగారి అభిమానులు అందరూ కూడా ఒకటే ముక్తంగా కోరుకున్నాం ఆనాడు మా నాయకుడు
పవన్ కళ్యాణ్ గారి మరి ఏ విధంగా అయితే కోరుకుంటున్నామో రావాలని అదే స్టేజ్ పవన్ కళ్యాణ్ గారి రంగా గారి ఆశయాలు నెరవేరుస్తున్నారో ఆయన ముందుకు వెళ్తున్నారు కాబట్టి మేము రాధా రంగా మిత్రమైన పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలియాల్సి వచ్చిన అవసరం వచ్చింది అందులో భాగంగా గత 4 రోజుల క్రితం మచిలీపట్నం వస్తే పవన్ కళ్యాణ్ గారు జనసేన జనవాణి కార్యక్రమంలో రాధా రంగా మిత్రమైన తరపున అయ్యా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వంగవీటి మోహన్ రంగా గారి జిల్లా పేరు పెట్టమంటే పెట్టకుండా తొంగలో దొక్కారు రేపు 2024 వచ్చేది మన జనసేన ప్రభుత్వమే కాబట్టి తప్పకుండా మచిలీపట్నం జిల్లాకి వంగవీటి మోహన్ రంగా జిల్లా నామకరణం చేయాలని చెప్పి నేను నాదెండ్ల మనోవర్ గారి అర్జీ ఇవ్వడం జరిగింది త్వరలో మరి స్వయంగా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి ఈ యొక్క అర్జీని ఇవ్వడం 500 మందితో అప్పటికప్పుడు సంతకాలు సేకరించి మేము అర్జీని ఇవ్వడం జరిగిందండి అలాగే మేము ఒకటే పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా రాధా రంగా మిత్రమని ఆయన వెన్నంటే ఉంటది ఆయన ఎవరితో పొత్తు పెట్టుకుంటే మాకు అనవసరం మాకు అవసరం లేదు ఆయన పుల్లం నుంచో పెట్టినా రాధా రంగా మిత్రమైన రంగా గారి అభిమానులు ఆ యొక్క వ్యక్తి గెలుపు కోసం మేము కృషి చేస్తాము అలాగే ఇంకొక చిన్న విజ్ఞాపం కూడా మేము ఈ ద్వారా కోరుకుంటున్నాం ఈ యొక్క రాధా రంగా మిత్రమైన రంగా గారి అభిమానులు అన్ని కులాల్లో అన్ని మతాల్లో ఉన్నారు కాబట్టి మేము కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకటే కోరుకుంటున్నాం అవినిగడ్డ మచిలీపట్నం పెడన గుడివేడ మన విజయవాడ తూర్పు ఈ 5 నియోజకవర్గాల్లో కూడా రంగా గారి పట్టు ఉన్న స్థానాలు దయచేసి పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకుని రంగా గారి అభిమానులకు కానీ రాధా రంగా మిత్రమైన కార్యకర్తలు కానీ 5 సీట్లలో కూడా మాకు ప్రాధాన్యత కల్పించండి జీరో బడ్జెట్తో మేము గెలిపి ఇచ్చి మీ దగ్గరికి ఖచ్చితంగా తీసుకొస్తాం ఒక్కడికి కూడా డిపాజిట్లు లేకుండా వైసీపీ అభ్యర్థులు డిపాజిట్లు లేకుండా ఈ రంగా గారి క్యాండిడేట్లు కానీ రంగా గారి అభిమానులు రాధా రంగా మిత్రమైన సభ్యులు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి మీకు 5 నియోజకవర్గాలు కానుకగా ఇస్తామని ఈ సౌకర్యంగా విరంజేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా రాధా రంగా మిత్రమైన పూర్తి మద్దతు తెలుపుతాం మేము పూర్తిగా అండగా ఉంటామని తెలియజేస్తూ నా అవకాశం తప్పదు.